మేమందరం వచ్చాము. జ్ఞాపకం చేసుకో, మేము మంచి మాటలు నేర్చుకుని ఎదగటానికి సహాయం చేసయ్య నామంలో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. God bless the children. Andaru chala 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 baa chesaru nanna. Very good, very good. Evaru unnaru peddallu? Prashanthi garu. Prayer chestara akka? Feel avutada meeku? Aa chestunna. ప్రేమగలు మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన సజీవమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా గొప్ప దేవ, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మా కొరకు రక్తం కాచిన దేవుడు, మా కొరకు పరలోకా నుండి లోకానికి వచ్చిన మా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినం మళ్ళా మేమంతా పిల్లలతో కలిసి జూమ్ లో కలిసి మా మాటలు వినడానికి ప్రభా తండ్రిని మహింపరచడానికి, స్థుతించడానికి, మీ సన్నిధిలో మేము ఆనందించడానికి మాకు ఇచ్చిన మంచి తరుణం, అవకాశం, మీ ధన్యత, మీరు చేసిన ఏర్పాటు కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయినా ఈ జూమ్ కార్యక్రమం అంతటిని కూడా ప్రభా మీ స్వాధీనానికి, మీ చిత్తానికి, మీ అధికారానికి, మీ నడిపింపుకు మేము అప్పగించుకుంటున్నాం ప్రభా. అయ్యా మీరు మా మధ్యలోకి రండి ప్రభా, మీరు ఏ ఆది అంతము మీ అధ్యక్షత కింద జరిగించండి. రావాల్సిన పిల్లలందరినీ కూడా ప్రభా అయ్యా అనుకూలపరిచి ఎవరికి నెట్ ప్రాబ్లం లేకుండా ప్రభా సహాయం చేసి అందరు బిడ్డలందరూ చేరరాగలడానికి అనుకూలత దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. చేరవచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా ఎవరు రావాలని ఆశపడుతూ అయ్యా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా అనుకూలత దయచేయండి ప్రభా. అందరు చేరువచ్చి అయ్యా నీ ప్రేమ గల మాటలు విని ఇంకా మరింతగా మా జీవితాలను మా ప్రభు కొరకు సమర్పించుకొని మా ప్రభు కొరకు బ్రతికే ఈ లోకంలోనికి సాక్షులుగా నీకు మహిమగా ఘనతగా నీకు కీర్తిగా బ్రతికే కృప మాకందరికీ దయచేయమని చిన్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ చేతులకి అర్పించుకుంటూ కొద్ది విన్నపములు మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక్కే పిల్లలు మీరందరూ కూడా పొజిషన్ లోకి వచ్చేయండి. మరి మీ ఫ్రెండ్స్ మీరు ఇన్వైట్ చేశారా పిల్లలు 365 సెలబ్రేషన్ కొరకు? సహనా రేపు నువ్వు ఉంటావా, ఊరు వెళ్ళిపోతావా? సహనా రేపు ఉంటావా? అయితే రేపు నువ్వు ఒక పాట పాడాలి, నేర్చుకో సరేనా? ఓకే, రేపు గుడ్ ఫ్రైడే కదా, స్పెషల్ సాంగ్. ఓకే, ఎవరు వచ్చారు? శ్యామక్క ప్రైజ్ తెలా. Praise the Lord. 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 Andaru baagunnara? Okay, very good. Okay. అద్దులు అవాంతరాలు దాటుకొని వచ్చింది అక్క. యాక్షన్ సాంగ్ చేద్దామా?
మరి మీరు ప్రొద్దున్నే లేచి ఏమేం చేస్తారు పిల్లలు? మార్నింగ్ లేవగానే మీరు ఏం చేస్తారు చెప్పండి నాకు, నాకు తెలుసుకోవాలని ఉంది మీరు ఏం చేస్తారో అని. సెలీనా నువ్వు ఏం చేస్తావు రెమ్మగానే అన్నీ చేసుకోండి. ప్రేయర్ చేస్తాం అక్క. వెరీ గుడ్ చిల్డ్రన్ అయితే మీరందరూ. అయితే కొన్ని యానిమల్స్ ఉన్నాయి పిల్లలు, అవి ఏం చేస్తున్నాయో చూద్దాం ఈ పాటలో. అవి ప్రొద్దున లేవగానే ఎవ్రీడే అంట వాటి పనులు చాలా విధాలుగా ఉన్నాయంట. ఏమేం చేస్తున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అని చూసేద్దామా మరి ఈ పాటలో. మనం కూడా యానిమల్స్ తో కలిసి యాక్షన్ సాంగ్ చేస్తూ దేవుని మహిమపరిచేద్దాం పిల్లలు, వచ్చేయండి. ఎవ్రీడే ఉదయాన మా ఇంట్లో కోడి కొక్కొరకో అంటున్నది, కొక్కొరకో అంటున్నది. ఎవ్రీడే ఉదయాన మా రూమ్లో పిల్లి మ్యావ్ మ్యావ్ అంటున్నది, మ్యావ్ మ్యావ్ అంటున్నది. Every day, everywhere, get connect to shine, get connect to shine. అయితే ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది, రేపు గుడ్ ఫ్రైడేకి పిల్లలు వాళ్ళే మాట్లాడతారు అనుకున్నాం కదా, ఇంకా కొంచెం మార్పులు కూడా చేద్దామని అనిపించింది నాకు. అది కొంచెం చెప్పేసుకొని మనం చేద్దాం. రేపు అంతా, రేపు గుడ్ ఫ్రైడే చిల్డ్రన్ గుడ్ ఫ్రైడే అనమాట, ఈవినింగ్ మార్నింగ్ అంతా పెద్ద వెళ్తా అనమాట అడల్ట్స్, ఈవినింగ్ చిల్డ్రన్ గుడ్ ఫ్రైడే. కాబట్టి ఈవినింగ్ గుడ్ ఫ్రైడేలో ఎవరు ఏం చేయాలని నేను చెప్తాను, తర్వాత మిన్నీ అక్క మీకు మెసేజ్ పెట్టింది. ఓకేనా? ఓకే అక్క. మీ ప్లేస్ లో మీరు కూర్చుని పండి పిల్లలు, ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి ఒక్కసారి. అక్క బైబిల్ నాలెడ్జ్ సాంగ్ పెట్టాను. ఓకే తర్వాత చెప్తాను.
ఆగండి ఒక్క నిమిషం. ఈ బ్యూటిఫుల్ సాంగ్ రాసింది ఎవరో చెప్పగలుగుతారా మిన్నీ అక్క? ముగ్గురు ఉన్నారా? ఏకీభవించి రాసిన పాట. నేను, డాడీ, అన్న చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు కూడా. ఓకే, పిల్లలు మీ అందరికి చెప్పాలి ఒక విషయం. ఇన్ని సాంగ్స్ మనం ఈ రోజు నేర్చుకున్నాం కదా, 100+ సాంగ్స్, అవునా కాదా? నిజమా అబద్ధమా? అవునా? హా, సో ఈ రోజు ఆ వ్యక్తి బర్త్డే. ఓకే, సో మీరందరూ కూడా అంకుల్ ని అప్రిషియేట్ చేస్తూ విష్ చేయండి ఒకసారి అంకుల్ కి. వెరీ హ్యాపీ బర్త్డే చెప్పుకోండి. మీరు అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే పిల్లలు, ఓకే ఓకే, వెరీ గుడ్. అక్క చెప్తా అన్న పక్షాన అన్న కొరకు మన శ్యామక్క ప్రేయర్ చేస్తారు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి విషెస్ ని నేను కన్వే చేస్తాను తప్పకుండా, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓవర్ టు శ్యామక్క. ఓకే పిల్లలు, రాజేష్ అన్న బర్త్డే కదా, అన్న బర్త్డే మీకు తెలుసా? అంకుల్ ఎప్పుడైనా చూసారా? మాకు అన్న, మీకు అంకుల్, అప్పుడు చూసారా? ఎంతమంది చూసారు? మనం చాలా సార్లు చాలా పాటలు పాడుతూ ఉంటాం, గానీ ఎవరో పాటలు కడతారు వాళ్ళకి, వాళ్ళ గురించి ఎప్పుడు మనం ప్రేయర్స్ కూడా చేయలేదు కదా. ఇప్పుడు మన కోసం పాటలు రాసి మనకి నేర్పిస్తున్న మిన్నీ అక్క వాళ్ళ డాడీ కదా, ఆయన మనకి తెలుసు. ఆయన పాటలు మనం నేర్చుకుంటాం, ఆయన గురించి ప్రేయర్ చేసే అవకాశం కూడా ఈరోజు ఏసే మనకి ఇచ్చారు. ఓకేనా పిల్లలు, నిజంగా మనం ప్రార్థన చేద్దాం మన కోసం. ఇంకా చాలా 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 పాటలు పాస్ అయ్యారు, అవునా? ఇంకా ఓళ్ళు లెసన్స్ ఉన్నాయి కదా, ఆ లెసన్స్ అన్నిటికీ కూడా చాలా పాటలు రాయాలి, పాటలు పాడించేయాలి ఈ స్టూడియోలో. అదంతా కూడా మళ్ళీ మిన్నీ యొక్క యాక్షన్ సాంగ్స్ తోటి మనకి నేర్పేయాలి. ఓకేనా పిల్లలు, చేతులు జోడించండి. ఎన్నోదమ్మా ఇప్పుడు 52. ఓకే ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. రక్షకుడా, గొప్ప దేవ, స్నేహితుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, మాకు మీరు సమస్తమై ఉన్నారు ప్రభువా, అందుకు నీకు వందనాలు. మా గురించి ఎల్లప్పుడూ ఆలోచించే దేవ, మమ్మల్ని నడిపించే దేవ, మీ కృపలో భద్రపరిచే దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఎవ్వరిని కూడా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, దాటిపోయే దేవుడు కాదు తండ్రి. పరమదేవ మీకు స్తోత్రాలు నాయన. మరి ఈ సమయంలో ప్రభు సండే స్కూల్ బిడ్డలందరూ కలిసి తండ్రి నాయన రాజేష్ అన్న నిమిత్తం ప్రభు ఎంతో సంతోషంతో ప్రార్థించడానికి ఇష్టపడి ఉంటుండగా ప్రభు, మీరు ప్రత్యేకించి మాకు ఇచ్చిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ భూమి మీద ప్రభు, మరి 52 ఇయర్స్ అన్నని నువ్వు ఎంతగానో భద్రపరిచి కాపాడావు నాయన, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నావు తండ్రి, గొప్ప తలాంతును ఇచ్చి ఉన్నావు ప్రభు. నన్ను ఎంతో మందికిగా నా తలాంతులు లేవు ప్రభు, ఒకవేళ టాలెంట్స్ ఉన్నా కూడా తండ్రి ఇతరత్ర వాటికి వాడుతూ ఉంటారు, కానీ నాయన అందుకు నువ్వు భారమును పెట్టి నాయన ఈ సండే స్కూల్ బిడ్డలకి ప్రభు ఎన్నో పాటలు నేర్చుకోవడానికి నాయన అన్ని పాటలు లేకపోతే ఈ జూమ్ లో ఇన్ని సండే స్కూల్ ప్రతిరోజు ఒక క్రొత్త పాట నేర్చుకునేంత అవకాశం ఉండకపోనేమో, కానీ నాయన మీరు ముందుగానే ఏర్పాటు చేసి అన్న విషయంలో ప్రభు ఎన్నో తలంపులు ఇచ్చి నాయన ఒక్కొక్క లెసన్ కి ఒక్కొక్క పాట నేర్పించుకోగలిగేలాగా ప్రభు మరి అన్నను ప్రేరేపించి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఆ తలాంతుని తండ్రి నన్ను ఇంకనూ ప్రభు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మీరే ఆశీర్వదింప చేయమని అడుగుచున్నాం నాయన. మీకు స్తోత్రాలు ప్రభు. అన్న పని పాటల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి, ప్రతి ప్రయాణాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి తలంపు మీదిగా మీరు చేయమని అడుగుచున్నాం తండ్రి. తన కుటుంబాన్ని అంతా కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. మరి నాయన జెస్సీ గారి నిమిత్తం కూడా ప్రభు మీకు అనేక స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. అలాగే ప్రభా మిన్నీని బట్టి, బెనెట్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు తండ్రి. వాళ్ళ నలుగురు కుటుంబంగా కలిసి నాయన నీ సన్నిధిలో అనేక సార్లు ఏకీభవిస్తూ ఉంటుండగా ప్రభా ప్రతి ప్రార్థనకున్న జవాబునిస్తున్నావు. అలాగే గృహంలో నీవు ఉన్నావు ప్రభా,
నేను నీ సన్నిధి అక్కడ ప్రకాశింప చేస్తున్నావు ప్రభా, ప్రజ్వలింప చేస్తున్నావు తండ్రి. అందుకు నీకు స్తోత్రాలు నాయన. మరి ఒకసారి అన్న నిమిత్తం ప్రభా, అన్న గర్భంలో ఉన్న 9 నెలలు నువ్వు ఎంతగైతో కాచి కాపాడి భద్రపరిచినావో, మరి ఇక్కడ ఉన్నటువంటి 52 సంవత్సరాల్లో ప్రభా నీ ప్రత్యేక సన్నిధి తోడుగా ఉంచావు. అలాగే రాబోయే దినాలలో ప్రభా, రాబోయే సంవత్సరాల్లో తండ్రి అనేకమైన నూతన దయా కిరీటాలు అన్న పొందుకోవటానికి మీరే ఆశీర్వదించమని అడుగుచ్చు. ఇక్కడ చేరిన చిన్న బిడ్డలందరి ప్రార్థనలు మీరు ఆలకించి అన్నకు మరింత ఆయుష్ ఆరోగ్యాలు నెమ్మదిని సాధించమని నాయన, అన్న పట్ల అనేక వాగ్దానాలు మీరు నెరవేర్చమని అడగొచ్చు. మీ ప్రత్యేక సన్నిధి అన్న పైన ఉంచమని అడగొచ్చు. అలాగే 500 డేస్ కొరకు ప్రభు ఎంతో పాటు పడుతూ ఉంటుండగా, అనేక పనులు చేస్తూ ఉంటుండగా, అనేక తలంపులతో ఉంటుండగా నాయన ప్రతి విషయంలో కూడా తండ్రి మీరే గొప్ప కృప చూపించమని అన్నను ప్రత్యేకించి మీ చేతులకు అప్పగించుకుంటూ బిడ్డల ప్రార్థనలు మా ప్రార్థనలు మీరు ఆలకించి జవాబు దయచేస్తారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో ప్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అక్క మేము హోంవర్క్ చెకింగ్ వెళ్ళమంటారా లేదంటే వీళ్ళైతే చాలా టైం హోంవర్క్ వెళ్ళిపోదాం. హోంవర్క్ వెళ్ళిపోదామా? ఓకే అక్క. పిల్లలు మీ హోంవర్క్ తో రెడీగా ఉండండి, వచ్చేస్తున్నాం. ఎస్ సెలీనా ప్రీత్ లాయ్డ్ అన్మ్యూట్ చేసి. వెరీ గుడ్. 365 డేస్ గురించి రాశాను అక్క. వెరీ గుడ్ నానా. అందరూ ఆ ప్రోగ్రామ్ కంగా ఫ్రెండ్స్ రావాలని ప్రే చేశాను అక్క. సెలీనా సెలీనా నువ్వు మెసేజ్ పెట్టావు మరి గ్రూప్ లో? సెలీనా మెసేజ్ పెట్టావా? ఎవరిని పిలిచావు? ఎవరిని గ్రూప్ కి పెట్టలేదు, డియాకకి పెట్టా. ఓహో, డియాకకి పెట్టావా? డియాక. ఓకే 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 నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తల్లి. దొరుకుతారు ఒక్కొక్కరు. Come on. Okay. Very good. Excellent. Samaptamaina dani cheppanu. Yohanu 19:30. Okay. Samaptamaina dante Jesusu enduku vacharu? Mana kosam silala maraninchi tirigi lesadu akka. మళ్ళీ మన కోసం ఇంకా అన్ని అయిపోయాయి. జీవి సిలువ అయిపోయింది, సిలువ కూడా మన్నించేది కాబట్టి ఇప్పుడు జీవి హెవెన్ కెళ్ళి మన కోసం అక్కడ మొత్తం మొత్తం హెవెన్ తో రెడీ చేసి కిందున్న లోయ దగ్గర కొన్ని లోకల్ ఉన్నది మధ్యాకాశం పరదేశం మధ్యాకాశంలోకి తీసుకెళ్తాడక్క. అక్కడ మంచి కిరీటం రెడీ చేసి కాపాడుకుంటిని. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. జీసస్ ఇవన్నీ చేశాడక్క. అందుకు సమాప్తమైనది అని చెప్పారక్క. వెరీ గుడ్ అమ్మా, భలే చెప్పారక్క. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. చిరుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి
ఆత్మను అప్పగించెను. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు. జయంతి సోనిక, మీరు ఎవరినైనా ఇన్వైట్ చేశారా? ఈ అక్కలు తమ్ముళ్ళకి చెప్పరు, తమ్ముళ్ళు అక్కలకి గుర్తు చేయరు. సరిపోయారు ఇద్దరు ఒకేసారి పెట్టేస్తే ఎలాగా అని పెడదామని చూస్తున్నాం అక్క. ఎవరైనా మర్చిపోతే వాళ్ళకి పెడదామని అక్క. అంటే మన 365 డేస్ అయిపోయినాక అప్పుడు ఇన్వైట్ చేస్తారు ఇలాంటి వాళ్ళు కాదు. ఇప్పుడే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే పెట్టేస్తాం కదా. జయన్, సోనిక, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. పింకి పింకి పాంకి ఫస్ట్ ఈలో పెట్టారు నిన్న. ఇన్వైట్ చేస్తే ఇలా కనిపిస్తారు అక్క. ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఎందుకు మానేశారు? అందుకనా? ఓకే, ఇప్పుడంతా ఇంకా మార్నింగ్ స్కూల్సే కదా, హాఫ్ డే స్కూల్స్ కదా, ఇంకిప్పుడు వస్తారు. ఓకే, లేదులే స్కూల్ డే పెట్టకూడదు, వస్తారు ఇంకొకళ్ళు నెమ్మది నెమ్మదిగా వస్తారు. చెప్పండి నన్ను ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేసేయండి, టైం అయిపోతుంది కదా. ఓకే ఓకే, టైం అయిపోయింది. సరే అయితే వెరీ గుడ్. మన కోసం దేవుడు తెలుపు లేకపోతే మార్గంలో ఉన్నవాళ్ళక్క. ఓ పని చేస్తావా, రూత్ అండ్ జాయ్, మీరు వీడియో చేసి పెడతారా గ్రూప్ లో, అక్కడ నేను చూసి మళ్ళీ మీకు చెప్తాను. ఏనా, నిమ్మక్క లెసన్ కి టైం అయిపోతుందంట అక్క. ఈరోజు చచ్చికెళ్ళిపోవాలి కదా అక్క, అదే టెన్షన్. అంతే, అదే అదే. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. యేసు సమాప్తమైనదని అని చెప్పాను. సమాప్తం యోహాను 19:30. వెరీ గుడ్, ఎక్సలెంట్. God bless you, Ruth and Joy. Praise the Lord. Praise the Lord. Praise Lord, Akka. Praise the Lord. Chippe kabha ba chippe. Come, memory verses and prayer points, Akka. Very good, Amma. So, aa chiruka puchukoni. Chiruka kadamma, cheraka. Chiraka. యేసు ఆ చిరక వెరీ గుడ్. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలొంచి ఆత్మను అప్పగించెను. యోహాను 19:30. ప్రైజ్ లార్డ్. బలే బలే చెప్పావు, ఎక్సలెంట్ అమ్మా నువ్వు. వెరీ గుడ్ అక్క. మా విజర్స్ చెప్పు నాన్న. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తం అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యోహాను 19:30. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు.
ఇప్పటికి వెళ్ళిపోయింది అక్క. జాయ్ మీద ఉన్న అభిషేకం లిల్లీ మీదకి వెళ్ళిపోయింది. అందుకే లిల్లీ చెప్పేస్తుంది జాయ్ అటు ఛాలెంజ్ గా తీసుకుంది లిల్లీ. నిద్రపోయాడా? హాయ్ జాయ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. ఎంజాయ్. ఎన్నంటే ఏంటి ఇంతకి? చెప్పనా? చూపించు. ఓకే, వెరీ గుడ్. యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తం అయినదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. జాన్ 19:30. థాంక్యూ. వెరీ గుడ్ అమ్మ. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హోంవర్క్ చేయలేదు. చదివారా వాక్యం? చదివారా? లేదా? ఓకే. ప్రైజ్ ది లార్డ్. వచ్చేసారమ్మా, మేము పిలిచిన వాళ్ళు వచ్చేసారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. కాలం ఉంది వీళ్ళని చూసి. ఎలా ఉన్నారు మీరు? నిమ్మక్క మీరే ఇన్వైట్ చేశారు కదా? చూసారా, మీదే ఫస్ట్ సూపర్. ఏం కాదు, నిన్న ఈ పెద్ద పాక ఉంది, యానీ ఉంది, నేను చూసాను. యానీ నువ్వు ఉన్నావా? నిన్న అగో ఉన్నది, నిన్న నేను లెసన్ చెప్పినప్పుడు ఉన్నది. చిన్న పాప లేదు, గ్రేస్ లేదు. ఓకే ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. వచ్చేయండి ఈ రోజు. మీకు మార్నింగ్స్ చూసానా? చూసానా? ఓకే, వెరీ గుడ్. Praise Lord, Akka. Praise the Lord. When Jesus therefore had received the vinegar, he said, "It is finished," and it is finished, and bowed his head and gave up the ghost. John 19 verse 30. Super. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన. యోహాను 19:30. నోట్స్ అక్క. బుక్ చిన్నగా ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది. ఎక్కువ పేజీలు ఎన్ని అంటావా? ప్రేయర్ పాయింట్స్ అక్క. భలే రాస్తున్నా. వెరీ గుడ్. ఓకే, గాడ్ బ్లెస్ యు. భలే ఉంది నీ రైటింగ్. Said it is finished, and he bowed his head and gave up the ghost. John 19:30. Okay, very good. God bless you, amma. Chakkaga cheppavu. Okay, happy. చేయలేదా? ఓకే 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 అమ్మ. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏది మీ సిస్టర్? ఏది అక్క? పడుకుంది అక్క. బాగాలేదు అక్క. ఫీవర్ వచ్చింది అక్క. ఫీవరా? అవునక్క. టైఫాయిడ్ వచ్చింది అక్క. అయ్యో, ప్రార్థన చేద్దాం అయితే. మరి చెప్పలేదే నువ్వు ఇన్ని రోజులు? చెప్పావా? లేదక్క. చెప్పాలి కదా, మనకు వెంటనే తగ్గిపోద్ది కదా మనం ఇక్కడ చెప్పి ప్రార్థన చేసుకుంటే. అందరికి కరోనా పాజిటివ్ వచ్చితే తగ్గిపోయింది కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ చెప్పేసుకున్నాం అనుకో, వెంటనే ఫ్రీ అయిపోవచ్చు. ఓకే, అయితే ఈరోజు ప్రార్థన చేద్దాం. అక్క మన వచ్చిన రూతక్ ఉన్నారు, రూతక్ ప్రార్థన చేస్తాను. రూతక్క అన్వైట్ చేసుకోండి. రూతక్క చిన్న ప్రార్థన.
ఓకేనండి. మా పరిశుద్ధ చీమల మా తండ్రి దయంగా మా తండ్రి మరి సంపాదిస్తాం తండ్రి రిటైన్ తండ్రి వారి యొక్క మరి అక్క వచ్చింది అక్క అస్వస్థ బాధపడుతుంది తండ్రి గాయపరచబడిన నీవే తండ్రి తండ్రి మా పనులు తప్పుతాడు మా స్వస్థ కలిగి నీ వాక్యం సెలవుస్తాను తండ్రి ఏహో రాఫా కొన్నావు తండ్రి ముట్టని తండ్రి స్వస్థపరచాను తండ్రి వీళ్ళని చదువులు ఎదిగేటట్లు నేను సహాయిస్తున్నారు మమ్మీ డాడీని కూడా ధైర్యపరచుకుని నడుచున్న ప్రభా నీ కృప చూపించాను తండ్రి నీ సహాయం అని నీ కృపను అర్పించు పెంచమని నానా ప్రార్థన తగ్గ జవాబు దయచేయమని మనం చేసుకుంటే ఏసునామలు పెడుకుంటున్నాం తండ్రి ఆమె. హలో సాయి. హాయ్ చింతల్లి, బాగున్నావా? బాగుందా? ముగ్గురు పేర్లే ఉన్నాయి, నాలుగో పేరు లేరు. ఇప్పుడే వచ్చింది అక్క. ఓకే ఓకే, ఫోటోస్ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. నిన్నకి అడుగుతుంది కాలు తగ్గింది అని చెప్పి. నొప్పి తగ్గిందా? ఓకే ఓకే ఓకే. చిరకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యోహాను సువార్త 19:30. భలే భలే రాసుకున్నావు, పెద్ద నోట్బుక్ పెట్టావు. అక్క మమ్మీ వారు చెప్తాను అక్క. When Jesus had received when Jesus therefore received the vinegar and Jesus said it is finished, Jesus bowed his head and gave up the ghost. John 19 chapter 28 verse 30 verse. ఆల్ రైట్, ఎవరు లేరన్నట్టే కనబడుతుంది. పెద్దలక్కను హోంవర్క్ చూపిస్తావా అక్క? ఆ చూపించు ప్రజలక్క, ఇన్ని రోజులు అబ్సెంట్ అయింది, హోంవర్క్ చూపించాలి, చాలా పెండింగ్ ఉంది. అయ్యో, ఇప్పుడు సమాప్తమైనది అక్క, అబ్జెక్టం అక్క, సమాప్తమైనది. సరే అక్క, సమాప్తానికి చేసేసాం అక్క. ఇప్పుడు ఇవాళతో నిమ్మ అక్క, నిమ్మక్క ఉన్నారా? ఎస్ అవతూ అక్క. ఓకే పిల్లలు, బాగున్నారు అందరు కూడా? ఓకే, మనం చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇంతవరకు నీ కృపలో భద్రపరచుకొని బిడ్డలు నేర్చుకున్న వాక్యాన్ని చక్కగా చెప్పడానికి మీరు కృప చూపించారయ్యా. అందరిని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం. ఇది కూడా తండ్రి ఆఖరి మాటగా మేము ఏడవ మాట చెప్పుకొని పోతుండగా మీరు మాతో ఉండండి, మా అందరితో కూడా మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. మీ అభిషేకాన్ని నా ప్రేమించమని అడుగుతున్నాను. శిలువ చాటును మరుగుపరచిన సొంత మాటలు కొట్టువేమని అడుగుతున్నాను ప్రభా. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా నీకు అప్పగించుకుంటూ ఏసు నామములాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం పిల్లలు, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు, చాలా చాలా సంతోషం. మరి మనం కొన్ని దినాలుగా తండ్రి మరి ఏసయా సిలువలో మన కొరకు ఎంతగా శ్రమనుందారు అనే విషయాలన్నీ మనం నేర్చుకుంటున్నాం కదా. నేర్చుకున్న ముందు చిన్న వాక్యాన్ని మనం చదువుకుందామా? మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము నేను చదువుతాను పిల్లలు. 15వ అధ్యాయంలో
మూడవ వచనం చదువుకుందాం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. మరొకసారి చదువుదామే. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఇప్పుడు మరి ఏసయ్య లేఖనముల ప్రకారమే కదా అంతా జరిగింది, నమ్ముతున్నారా పిల్లలు మీరు అందరు కూడా? లేఖనముల ప్రకారమే జరిగింది. సరే పిల్లలు, ఇప్పుడు నేను మీకు జస్ట్ ఓకే కొంచెం మీకు చూపించాలని అనుకుంటున్నాను పిల్లలు. ఏం జరిగింది ఆ రోజు? అసలు ఎట్లా సిగ్గు వేశారు? ఏం వేశారు? అక్కడ ఎవరెవరు ఉన్నారు? మనం ఎక్కడ నుంచి వచ్చారు? ఏ ఊర్లో నుంచి సిలువ మోసుకుంటూ వచ్చారు పిల్లలు? ఎరుస్లేములో నుంచి ఆయన బయటికి వచ్చేసారు కదా, గవిని దాటి బయటకు వచ్చారని మనం నేర్చుకున్నాం కదా. ఎరుస్లేములో నుంచి ఆయన ఇలా 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 గొల్గొతా కొండకి ఆయన వచ్చారు పిల్లలు. అక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ఇద్దరు దొంగల్ని అక్కడ మరి సిలువ వేసేసినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఆ ఇద్దరు దొంగల గురించి శ్యామలక్క మనకి చెప్పారు. ఇద్దరు దొంగల్ని అక్కడ సిలువ వేశారు పిల్లలు. మరి ఇంకా మూడో వ్యక్తి ఎవరు? ఏసయ్య. మన కొరకు ఆయన సిలువ వేయబడ్డారు. ఈయనకి కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగను పెట్టారు కదా. పెద్ద గుంట తీశారు, దాంట్లోకి ఇలా తోసేసారు. అప్పుడు సిలువ మీద చేతులు ఇలా రెండు మేకలు కొట్టినప్పుడు ఇలా జారిపోతారు కదా, అంతగా ఆయన ఇక్కడ శ్రమ పడ్డారు. తల మీద ముళ్ళ కిరీటం ఉంది, చేతులలో మేకలు కొట్టబడ్డాయి, కాళ్ళలో మేకలు కొట్టబడ్డాయి కదా. చనిపోయిన తర్వాత ఇక్కడ కూడా బళ్ళకి పొట్టు కూడా పొట్టారు. ఇప్పుడు ఇప్పటికి మనం ఇంకా చనిపోయిన పరిస్థితి మనం ఇక్కడ చూడలేదు పిల్లలు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ సిలువ వేసిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎక్కడది? గొల్గొతా కొండలో. ఇది ఏ ఊర్లో ఉన్నాము? ఇక్కడ ఏరుశలేములో ఉన్నాం. అక్కడ నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం? కపాల స్థలం అని వాడిన గొల్గొతా కొండ మీదకి వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి ఇద్దరు దొంగలు ఉన్నారు ఇక్కడ, అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు ఉన్నారు, మధ్యలో ఎవరు ఉన్నారు? ఏసయ్య ఉన్నారు. ఏసయ్య ని అక్కడ వాళ్ళు సిలువ వేశారు. అక్కడ ఇంకెవరున్నారు? సైనికులు కూడా అక్కడ కాపలా ఉన్నారు కదా పిల్లలు, శతాధిపతి కూడా ఉన్నారు. వర్చువల్ స్క్రీన్ తీసేయకూడదు అక్క, వర్చువల్ స్క్రీన్ తీసేయకూడదు బ్యాక్గ్రౌండ్. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకెవరు ఉన్నారు? సైనికులు కూడా ఉన్నారు కదా పిల్లలు, చాలా మంది ఉంటారు కదా. ఇంకా చాలా మంది జన సమూహం అక్కడ ఉన్నారని మనం నేర్చుకున్నాం కదా. చాలా మంది అక్కడికి వచ్చారు, చాలా మంది ఏడుస్తా ఉన్నారు పిల్లలు. దూరం నుంచి చూస్తా ఉన్నారు, గుండెలు బాదుకొని వాళ్ళు ఏడుస్తా ఉన్నారు పిల్లలు. ఈ పరిస్థితి అంతా అక్కడ ఉంది. ఎక్కడ ఉంది ఇదంతా కూడా? గొల్గొతా కొండ మీద జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏసయ్యను అక్కడ వాళ్ళు మరి సిలువ వేసేసారు. ఎట్లా సిలువ వేశారు? ఆయన భుజం మీద ఆయనే అది మోసుకొని వచ్చారు. వచ్చినప్పుడు అంతకు ముందుగా ఏమైంది, మరి ఇక వీపు భాగం అంతా కూడా కొరడా దెబ్బలు ఆయనని కొట్టేశారు కదా. ముఖం మీద ఉమ్మి వేశారు, అపహసించారు, చెంప దెబ్బలు కూడా కొట్టారు పిల్లలు. అంతగా ఆయన బాధ పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి అక్కడ నుంచి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఈ గొల్గొతా కొండ మీద ఆయనను సిలువ వేశారని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒక్కొక్క మాట మాట్లాడారని మనం ప్రతిరోజు మనం నేర్చుకున్నాం కదా. ఈ ఒక్కొక్క మాటలు ఏమున్నాయో మనం చూద్దాం పిల్లలు. మొదటి మాటగా ఏం నేర్చుకున్నాం మనం? క్షమ సువార్త. తండ్రి వీరేం తీర్చున్నారో ఇది ఎదురు కనుక వీరిని క్షమించమని. ఇంకా ఈ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు కదా, ఈ గ్రౌండ్ అంతా మనకి కనిపించట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ సైనికులు వీళ్ళందరూ కూడా ఏసయ్యని అపహసించారు, కొట్టారు, తిట్టారు, దూషించారు, తోసేశారు, చాలా చాలా హింసలు పెట్టారు కదా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించండి ప్రభువా అని చెప్పేసి ఆయన చెప్పారు. తర్వాత రెండవ మాటగా ఆయన ఏం చెప్తున్నారు, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని మరి ఈ యొక్క దొంగతోటి ఆయన చెప్తా ఉన్నారు కదా. అక్కడ ఆయన కన్నులు తెరవబడ్డాయి, ఆ సువార్తను ఆయన అంగీకరించాడు, వెంటనే నిత్యరాత్రి వారసుడిగా చేయబడ్డాడు పిల్లలు.
అయితే మనం కూడా ఎప్పుడైతే యేసుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో వాళ్ళకి నిత్యరాజ్యం ఉంటుంది, ఖచ్చితంగా అంగీకరించాలని ఆ యొక్క సిలువలో ఆయన చెప్పిన ఆఖరి మాట ప్రకారం మనం ఏం చేయాలా, యేసుని సొంత రక్షకునిగా ఖచ్చితంగా అంగీకరించాలి. మొదటిసారిగా ఏం నేర్చుకున్నా, ప్రతి ఒక్కరిని క్షమించాలి అని మనం నేర్చుకున్నాం పిల్లలు. మూడవ మాటగా అమ్మ ఇదిగో నీ కుమారుడు, తన శిష్యంతా ఇదిగో నీ తల్లి అని వాళ్ళిద్దరిని కూడా ఒక బాధ్యతతో కూడిన మాటను దేవుడు అక్కడ చెప్పి ఆ కుటుంబాన్ని అక్కడ కట్టాడు. మనం కూడా మన తల్లిదండ్రులు మనం చూడాలి అనే మాట, విధేయత కలిగి ఉండాలన్న మాట సిలువలో యేసయ్య మన కొరకు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రుల పట్ల మనం విధేయత కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. నాలుగవ మాట, ఏలి ఏలి లాభా సమక్త, నా దేవా నన్ను ఎందుకు నీవు చేయి విడితివని విడిచిపోని అర్థం. అయితే మరి తను తన తండ్రితో తన పాపంగా చేయబడ్డాడు కాబట్టి ఆయన దూరం అయిపోయాడని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం కూడా పాపం చేస్తే తండ్రికి మనం దూరం అయిపోతాం, కాబట్టి మీరు పాపము చేయవద్దు అని తండ్రి అయిన దేవుడు మనకి చెప్తా ఉన్నాడు పిల్లలు. తర్వాత నేను దప్పిగొంటున్నాను అనేది కూడా ఒక లేఖనం నెరవేర్పు నిమిత్తమే ఆయన చెప్పాడు. ఇది సజీవ సువార్త. ఇన్ని శ్రమలు భరించి కూడా ఆయన ఇంకా కనుపలే పిల్లలు. లేఖనములు నెరవేరే వరకు ఆయన అట్లానే ఉన్నారు. ఆయన మరి దాహం కొని ఉన్నాను అంటున్నారు. ఏంటి ఆ దాహం అని అంటే పిల్లలు, ఆత్మల దాహం. సమరయ్య స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు అన్ని తెలుసు. ఆయనకి ఆమెకు అవసరం ఏంటి పిల్లలు, మరి దేవాతి దేవుని ఆయన ఆమె అంగీకరించుకోవాలి, వాళ్ళకి రక్షణ కావాలి. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆత్మ యొక్క దాహాన్ని ఆయన తీర్చారు. లేకపోతే ఆమె నశించిపోయి నరకానికి వెళ్ళిపోయి ఆమెతో పాటు ఆ గ్రామస్తులు అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. ఆమె ఒక్కరితో మాట్లాడేసరికి ఈ గ్రామం అంతా కూడా రక్షించబడింది. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీ పక్కన ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నిత్య రాజ్యంలోకి వెళ్ళాలి పిల్లలు. కాబట్టి అది ఈ రోజు ఐదవ మాటగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ మాటలు ఏది కూడా మీరు మర్చిపోకూడదు. యేసయ్య శిలువలో చెప్పిన ప్రతి మాట చాలా 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 విలువైన మాట. ఓకే, సంపూర్ణ సువార్త, సమాప్తమైనది. సమాప్తమైనది అంటే ఆయన ఎందు నిమిత్తం అయితే విడిచిపెట్టుకోవడం భాగ్యాన్ని విడిచిపెట్టి మన మధ్యలోకి వచ్చారో అదంతా కూడా సంపూర్తి చేశారు పిల్లలు. ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడారు. ఎవరెవరికి సువార్తను ప్రకటించాలో ఏం చేయాలో అన్ని చెప్పేశారు పిల్లలు. అన్ని సమాప్తం చేసి ఆయన తన ఆత్మను అప్పగించారు పిల్లలు. తను చేయవలసింది అంతా కూడా ఆయన తండ్రి ఏమైతే తనకు బాధ్యతను అప్పగించారో ఆ బాధ్యత వచ్చి ఇక్కడికి చేశారు, నిర్వహించారు, ఆ శ్రమలన్నీ భరించారు. లేదంటే గెత్సెమనే తోటలో ఆయన ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోనిమ్ము అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు నిజంగా వెళ్ళిపోవచ్చు. ఆ గిన్నె ఏంటి పిల్లలు, ఈ సిలువ అనే మరి శ్రమలు మరి. అయితే దాన్ని భరించడానికి ఆయన వచ్చారు కాబట్టి ఆయన భరించారు, సిలువలో మరణం పొందారు. ఎందుకు అంటే నీ కొరకు నా కొరకు మనము ఈ శ్రమలన్నిటి నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలో ఉండాలని. అంత తర్వాత వచ్చే శ్రమ ఏంటి పిల్లలు, నిత్య నరకము. ఆ నిత్య రకంలో నరకంలో మనం ఉండకూడదని ఆయన శ్రమను అనుభవించారు పిల్లలు. ఓకే, ఇప్పుడు మనం ఏడవ మాటలోకి వెళ్ళబోతున్నాం. ఈ ఏడవ మాట ఏంటి, నిత్య స్వార్థ. ఓకే, ఈ ఏడవ మాట మనం ఏంటో చూద్దాం పిల్లలు. అక్క ఓకేనా? హలో, ఏమి రాలే వెనకదే ఉంది. రాలేదు అక్క, ఆయన నువ్వే వచ్చావు మళ్ళా. డ్రాయింగ్ వచ్చింది అక్క. ఏదో రావాలి కదా ఆటంకం మరి. నువ్వే వస్తున్నావు అంతే, నేనే వస్తున్నాను అది. చేసి రావట్లేదు కదా. వచ్చింది, ఓకే, పెద్ద చేశారు. రోజు చేసినంత చేసినా గానీ అదేదో వస్తున్నా. ఓకే పిల్లలు, ఓకే పిల్లలు, ఈ రోజు మనం నిత్య స్వార్థ ఈ మాట గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఈ రోజు మనం ఏడవ మాట గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఏంటి ఏడవ మాటలో ఏముంది పిల్లలు? ఓకే, చాలా జాగ్రత్తగా విందాము. ఏడవ మాట దేవుడు ఎక్కడ రాయబడిందంటే లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. తనకి అసలు అంత ఓపిక ఎలా వస్తుంది, మనకు కొంచెం జ్వరం వస్తుంది, అమ్మా 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 అని ఏడుస్తూ ఉంటాం కదా, ప్రక్కన ఉన్న వాళ్ళకి కూడా వినిపిస్తుంది. మనం ఏమన్నా కావాలంటే నువ్వు కొంచెం పిలవచ్చు కదా, అప్పుడు నేను వచ్చి నీకు
చెప్తాను కదా అని అంటారు కానీ వాళ్ళకి అసలు ఓపిక ఉండక పిలవలేక అలా ఉంటారు కదా. కానీ మన కొరకు అంతకుముందు రోజు రాత్రి నుంచి మరి తెల్లవారు 12 గంటలు ఎన్నో శ్రమలు ఇక్కడ నుంచి అన్నగారి దగ్గర నుంచి కైపా దగ్గర నుంచి తన హెడ్ని సభకి వెళ్ళారు అక్కడ నుంచి కులాపి దగ్గర ఇంకా సౌండ్ పెరగాలి సౌండ్ ఉంది మరి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అంత శ్రమ పడుతూ ఆఖరికి సిలువను మోసుకొని వస్తూ ఆయన భరిస్తూ కూడా ఆ ఎండలో మరి ఆయన చెమట్లు కారుతూ ఉన్న రక్తం అంత కారుతూ ఉంది ఆ రక్తం ఇలా కారుతూ గడ్డ కట్టేసింది పిల్లలు. దాన్ని తుడుచుకోవడానికి కూడా ఆయనకి లేదు, చెమట తుడుచుకోవడానికి కూడా లేదు పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో నీ కొరకు నా కొరకు అన్ని భరిస్తూ గట్టిగా చెప్తున్నాడు పిల్లలు, గట్టిగా చెప్తున్నాడు పిల్లలు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని గట్టిగా చెప్తున్నాడు. ఆ సౌండ్ కి అంతా కూడా దగ్గర వెళ్ళిపోయింది పిల్లలు. అసలు నిజంగా ఏమైపోయిందో చెప్పలేదు. అయితే ఇప్పుడు ఏంటి అసలు ఈ ఆత్మను అప్పగించడం ఏంటో మనం చూద్దాం. ఇది లేఖనములు నెరవేర్పు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అనే మాట కీర్తనలు 31వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది పిల్లలు. ఎక్కడుంది? కీర్తనలు 31వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అనే లేఖనము నెరవేర్పు ఇక్కడ సిల్వలో 7వ మాటగా జరిగింది. ఏంటి నెరవేర్పు? అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని ఇలాగ చెప్పి ప్రాణము విడిచారు. అలాగన అక్కడ జరిగింది ఆ లేఖనము నెరవేర్పు. ఆఖరి నెరవేర్పు కూడా అక్కడ జరిగింది పిల్లలు. అసలు దేవుడు సృష్టిలో ప్రతి జీవికి శరీరము ప్రాణము ఇచ్చాడు, కానీ మానవునికి ఆత్మను కూడా ఇచ్చాడు పిల్లలు. నీలో మనం అంతకుముందు టెబర్నికల్ లెసన్ నేర్చినప్పుడు కూడా శరీరము మరి ప్రాణము ఆత్మ మూడు అక్కడ ఉన్నాయని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. దాన్ని బట్టి మనకేమున్నది పిల్లలు, ప్రతి సృష్టిలో ప్రతి జీవికి శరీరము ప్రాణం ఇచ్చాడు, కానీ మానవునికి మాత్రం ఆత్మను కూడా ఇచ్చాడు. మరి 2వ అధ్యాయం 7వ వచనంలో వాణి నాశకారంధ్రంలో జీవాయన ఉన్నారు, జీవాత్మ ఆయన. అంటే ఇప్పుడు ఈ ఆత్మ పిల్లలు జీవాత్మ. మరి ఈ జీవాత్మను దేవునికి అప్పగించడం అనేది వాక్యానుసారం. మరి దేవుడు మనలో ఈ ఆత్మను పెట్టాడు కనుక ఈ ఆత్మను మళ్ళీ మనం ఎవరికి అప్పచెప్పాలి? దేవునికే అప్పగించాలి పిల్లలు. గుర్తుందా? అర్థమవుతుందా? మినియాక వినిపిస్తుందా గట్టిగా? ఓకే. ఎంతో మంది దేవుని విశ్వాసులందరూ కూడా ఈ మాటలు పలుకుతా ఉన్నారు పిల్లలు. ఏంటి ఈ మాట? ఇక్కడ కూడా ఈయనేమని పలుకుతా ఉన్నాడు, మరి యేసు ప్రభువా నా ఆత్మను తీర్చుకొనమని స్టెఫన్ పలుకుతుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. చూసారా పిల్లలు, అతను దేవుని గురించి సువార్త ఆయన చెప్తా ఉంటే వాళ్ళెవరికి నచ్చట్లేదు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏవేవో చెప్పేస్తున్నాడు ఈయన అని చెప్పేసి ఆయనని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రాళ్ళతో కొట్టి చంపేస్తే వాళ్ళని క్షమించమని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా నా ఆత్మని అంతకు తీర్చుకోమని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే వాళ్ళు కొట్టే కొద్దీ ఏం చూస్తున్నాడు అని అంటే పరలోకాన్ని ఈయన చూస్తున్నాడు, దూతల సమూహాన్ని స్టెఫన్ గారు చూస్తా ఉన్నారు. వాళ్ళందరూ దగ్గరికి వచ్చేస్తున్నారు, పరలోక ద్వారా తెరవబడ్డాయి. ఈయన చనిపోగానే ఈయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ సంతోషంలో ఉన్నాడు తప్ప వీళ్ళు కొడుతున్నారు బాబోయ్ బాబోయ్ అని చెప్పి ఆయన బాధ అదేమి పట్టించుకోవటం లేదు. కానీ అతను ఏం చూస్తున్నాడు? పరలోకాన్ని చూస్తున్నాడు, దేవుని చూస్తున్నాడు, దూతను చూస్తున్నాడు, అది తెరవబడడం చూస్తాడు. కాబట్టి నా ఆత్మ చేర్చుకో ప్రభువా అని చెప్పి యేసు ప్రభుతో ఆయన చెప్తా ఉన్నాడు పిల్లలు. మనం కూడా మనకి ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా భారం వచ్చినా దేవునితో కలిసి సహవాసం ఉంటే ఆ క్షణంలో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆయన దగ్గరికే మనం వెళ్ళిపోతాం పిల్లలు. చాలా మంది ప్రక్క దారులకు వెళ్తా ఉంటారు, అక్కడికి వెళ్తే ఈ జబ్బు తగ్గిపోతుంది అని పిల్లలు. మనం అలా వెళ్ళకూడదు, దేవునితోనే ఉండాలి. సకల శ్రమల నుండి దేవుడు మనకు మేలు కలిగిస్తాడు. దేవుడు కలిగజేసే మేలు మనల్ని క్రీస్తుతో ఒకటిగా చేసి అంతంలో మహిమకు నడిపిస్తుంది. కాబట్టి మనకు వచ్చే ప్రతి సమస్య ప్రతి శ్రమ కూడా ఏంటి చివరికి ఏమవుతుంది? మేలుగా ఆయన ప్రతి కీడు వెనక మేలును దాచిపెట్టే దేవుడు. కాబట్టి ఇక్కడ ఈ స్టెఫన్ వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు, కానీ తనకు మేలు ఏంటి పిల్లలు? పరలోకంలో సింహాసనం ఎదుట దేవాతి దేవుని దగ్గర ఆయన కూర్చుండడం, అదొక గొప్ప మేలు. కాబట్టి ఆ శ్రమలలో మనం దేవుని చూసినప్పుడు అది మనం చూడగలం, ఆ పరలోకంలో గొప్ప ధన్యత మనం పొందుకుంటాము అని చెప్తున్నాడు. యూదుల ఆచారమును బట్టి వారు చనిపోతామని తెలిస్తే నా ఆత్మని చెట్టుకు అప్పగించుతున్నారని వాళ్ళు చెప్పేవాళ్ళట. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీ ప్రేయర్స్ లో ప్రభు ఈ రాత్రి చనిపోతే నా ఆత్మని మీ దగ్గర మీరు చేర్చుకోండి ప్రభు అని మీరు ఎప్పుడైనా ప్రేయర్ చేశారా? మా ఫ్యామిలీలో మేము ప్రేయర్ చేస్తాం పిల్లలు. అలాగే ప్రభు ఈ రాత్రి మేము చనిపోతే మీ సన్నిధిలో చేర్చుకోండి, ఒకవేళ మీ రాకడ ఇప్పుడు వస్తే అప్పుడు మమ్మల్ని లేవనెత్తాను ప్రభు అని మేము ప్రేయర్ చేస్తాం. మీరు కూడా అలాంటి ప్రార్థన మనం చేద్దాం పిల్లలు. ఎందుకంటే మరి వాళ్ళు ఆచారంగా చేశారు, కానీ ఈరోజు మనం సత్య దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఆ దేవుని ఆత్మ మనలో ఉంది కనుక ఈ ఆత్మను మళ్ళీ మనం ఏం చేయాలా? దేవునికి అప్పగించాలి పిల్లలు. ఇంకా ఏముందో మనం చూద్దాం. ఇక్కడ అంటున్నాడు మరి ఈ
పిలాత్ ఏమంటాడు, కనుక పిలాత్ నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదని నీ వెరుగువా అని ఆయనతో చెప్పి, అంటే పిలాత్ నాకు అన్ని అధికారాలు ఉన్నాయి, నువ్వు ఎందుకు అలా మాట్లాడుకున్నావు, నేను ఇప్పుడు నేను విడిపించగలను, నేను ఏమైనా నేను చేయగలను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అయితే యేసయ్య ఏమంటున్నాడు అందుకు, యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. యేసుక్రీస్తు మీద మనకు ఎవరికైనా అధికారం ఉందా పిల్లలు? ఆయనే దేవుడు అడగదు, తండ్రి అయిన దేవుడు ఏం చెప్తే అది ఆయన చేస్తారు. ఆయనకే పూర్తి అధికారము యేసుక్రీస్తు మీద ఉంది కదా పిల్లలు. ఆయనే తన కుమారుని మన కొరకు మరి ఇక్కడికి పంపి ఒకే ఒక కుమారుని మన కొరకు ఆయన పంపించారు. ఇక్కడ ఏమి కార్యం చేయమని చెప్పారో ఆ కార్యాలన్నీ చేసి ముగించుకొని ఆయన వెళ్ళ ఆ అధికారము అతనికి ఉంది తప్ప నీవు నేను ఏమి చేయనో ఈ పిలాతు గారు ఏమి చేయలేరు కదా పిల్లలు. అయితే చెప్తున్నాడు, ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు నా అంతటి నేనే దాన్ని పెట్టుతున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది నేను. పిల్లలు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు మనకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ ఒకవేళ చనిపోతే ప్రాణాన్ని మాత్రం ఆయన ఇవ్వరు పిల్లలు. ప్రాణం పోయేటంత వరకు వాళ్ళు ప్రయాసపడి మనకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ ప్రాణం పోయిందని తెలియగానే తీసుకెళ్ళిపోండి ఇంటికి అని చెప్తారు అంతే. ఇంకా ఇంకా వాళ్ళు ఏమి చేయలేరు పిల్లలు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా ప్రాణం తీసుకోవడానికి ఎవరికి అధికారం లేదు, నా అంతటా నేనే పెడుతున్నాను, నా అంతటా నేనే తీయగలను. మరి ప్రాణం ఎవరి చేతిలో ఉంది పిల్లలు? మన ఆత్మ దేవుని చేతిలో ఉంది, ఆయనకి మాత్రమే అధికారం ఉంది. కానీ పిలాతు గారు ఈయన ప్రాణం మరి కాపాడదాం, ఈయన చచ్చిపోకుండా కాపాడదాం, ఏదో చేద్దాం అని అనుకుంటున్నాడు. అదేమి ఆయన చేతిలో కేవలం దేవుని చేతిలో ఉంది. ఆయన సిలువ వేయబడడం, ఆయన ఎలా మరణం పొందాలి, అవన్నీ కూడా ఆయన ఒక పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక నిమిత్తమే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది పిల్లలు. ఇంకేముందో చూద్దాం. నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగుతుంది. మరి మనలో ఒక ఆత్మ ఉంది కదా. మరి మానవుని దేవుడు నిర్మించినప్పుడు మరి వాని నాసికారంధ్రములు జీవవాయువు ఉండగా నరుడు జీవాత్మ ఆయన. అంటే ఇప్పుడు మనలో ఏముంది, దేవుని యొక్క ఆత్మ ఉన్నది. నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగుతుంది. మనం ఎట్లా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది అంతా కూడా వివేచన అది మనకు తెలియజేస్తా ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలన్నీ శోధించి. ఈ ఆత్మ ఎవరు పెట్టారు పిల్లలు? మనలోని దేవుడే పెట్టాడు. కాబట్టి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికే వెళ్ళిపోవాలి. సత్యకాండంలో ఏం రాయబడింది అంటే, మోషే యెహోవా ఇట్లా, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకరు నియమించుము. సమస్త మానవుల ఆత్మలకు దేవుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు, దేవాది దేవుడు. ఆయనే ఈ యొక్క మనలో ఆత్మను పెట్టింది ఆయనే, కాబట్టి దానికి అధికారము ఆయనకే ఉంది కదా పిల్లలు. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే, శరీర బంధువులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి, శిక్షకులు అని అంటే అక్కడ మనకు చెప్పేవారు, బోధించేవారు అన్నమాట. వారి ఎందు భక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలని కదా. అవును కదా పిల్లలు, మన తల్లిదండ్రులకే లోబడి వాళ్ళు చెప్పిన మాట వింటూ ఏం చేయమంటుంది మనం చేస్తా ఉన్నప్పుడు, మనల్ని పుట్టించిన ఆ దేవాతి దేవునికి ఎంతగా మనం లోబడాలి పిల్లలు. అయితే చాలా మంది దేవుని మనం చూడట్లే కదా, నన్ను చూడట్లే కదా అని మనం ఇష్టానుసారంగా ఉంటున్నాం కదా పిల్లలు. ఆ దేవుడే మనల్ని పుట్టించాడు, ఆ దేవుడే ఈ భూమి మీద మనల్ని పంపించారు. ఎందు నిమిత్తం పంపించారు అంటే ఆయనను మహిమపరిచే నిమిత్తం మనల్ని ఇక్కడికి పంపించారు. కాబట్టి ఈ ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఎవరిది పిల్లలు? దేవునిది. కనుక ఆయనకి మనం లోబడి ఉండాలి. ఆయన ఏం చెప్తున్నారో ఆ పని మనం చేయాలా. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. ఇప్పుడు మనందరి ఆత్మలు ఎవరి వశంలో ఉన్నాయి పిల్లలు? దేవుని వశంలోనే ఉన్నవి. ఇంకా ఏముందో మనం చూద్దాం. మన అయినది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మరి మట్టితో మనం చేశారు కదా, మట్టితో చేసిన మనము మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? మట్టిలోనే మనం కలిసిపోతాం, సమాధి చేసేస్తున్నారు కదా. అయితే ఆత్మ మరి ఎక్కడికి వెళ్తుంది పిల్లలు? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటే ఎక్కడికి వెళ్తావు పిల్లలు? నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ ఆత్మను జాగ్రత్త పరుచుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాము. ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషములుగా కనపడును, యెహోవా ఆత్మలను పరిశోధించి నీ ప్రవర్తన ఎలా ఉంది. నీకు నీవుగా అనుకుంటా నేను చాలా మంచిదాన్ని, ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నాను, ఉదయాన్నే లేచి వాక్యం చదువుతున్నాను, అమ్మ పని చేస్తున్నాను, నాన్న పని చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ అంతరంగంలో నువ్వు ఎలా ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. అమ్మ లేనప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, నాన్న లేనప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, అమ్మ నాన్న లేనప్పుడు కూడా నువ్వు యథార్థంగా ఉండగలిగినట్లయితేనే నువ్వు మంచిగా ఉన్నట్టు, నిర్దోషంగా ఉన్నాడు సరేనా. కాబట్టి ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనపడను, యెహోవా ఆత్మలను పరిశోధి, నిన్ను పరిశోధిస్తా ఉన్నాడు దేవుడు, నువ్వు ఎలా ఉన్నావు అని చూస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా నువ్వు ఉండాలి.
యెహోవా చేత నిర్దోషణించబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. మరి దానియేలు గారిని, దావీదు గారిని, మోషే గారిని నా ఇల్లంతట నమ్మకమైన వాడు, ఈయన నా ప్రియుడు అని ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్తా ఉన్నాడు దేవుడు కదా పిల్లలు. ఇప్పుడు మరి నిన్ను గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆత్మలో కపటం లేని వాడు అన్నాడు. నీలో ఏమైనా కపటం ఉన్నదా? ఒకరిని ఎదురుగా ఒక మాట, వెనక్కి వెళ్ళి ఒక మాట, నీ ఇష్టానుసారంగా నీ ఉన్నావా, అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే నీ హృదయంలో ఏ మాటలు ఎలాంటి ప్రవర్తన కలిగి అదంతా కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రక్కవానికి నీ హృదయ ఆలోచనలు ఏమి తెలియదు, కానీ అన్ని దేవునికి తెలుసు పిల్లలు. కాబట్టి ఆత్మలో కపటం లేని వాడు అన్నాడు, వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. మరి నువ్వు రక్షించబడాలి. ఒకవేళ నీ యొక్క ఆత్మలో కపటం ఉన్నట్లయితే నువ్వు రక్షించబడాల్సిన పరిస్థితిలో నీవు ఉన్నావు. ఏంటి అని అంటే, అయితే మనం నశించుటకు వెనుక తీయవారం కాము గాని ఆత్మను రక్షించుకున్నట్టు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. ఇప్పుడు మనం ఆత్మను రక్షించుకోవాలంటే విశ్వాసము, దేవుని యందు విశ్వాసం కలిగి మనం ఉండాలి. మొదటగా ఇందాక మనం వాక్యం చదివాం కదా, 1 కొరింథీయులు 15:3-4 అది మన విశ్వాసం లేఖనముల ప్రకారం అయింది, నా కొరకు మృతి చెందను, సమాధి చేయబడను, తిరిగి లేపబడిను అనేది మనం విశ్వాసం ఉంచాలి. అలా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే రక్షించబడతారు, వారిదే పరలోక రాజ్యము. అయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఇప్పుడు మీరు ఎవరంట? దేవుని ఆలయమే ఉన్నారు, మీలో దేవుని ఆత్మ మీలో ఉంది. ఒకవేళ అలా కాదు, నా ఇష్టానుసారంగా నేను ఉంటానంటావా, నీలో ఎవరున్నారు? ఇంకొకటి, ఆ సాతానగాడు నీలోనే ఉన్నాడనమాట. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడు వారు, సత్ప్రవర్తన కలవారే నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకునేవాళ్ళు. ఇందాక స్టెఫన్ గారు ఎలా ఉన్నారు పిల్లలు? దేవుని చిత్త ప్రకారంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ బాధను భరిస్తూ మంచి ప్రవర్తన కలిగి తన ఆత్మను దేవునికి అప్పగించాడు. ఒకవేళ మనం అలా బాధ భరించకుండా మన ఇష్టానుసారం మనం ఉన్నాము అని అంటే దేవుని చిత్తంలో మనం లేమనమాట. మనకు శ్రమలు రాగానే బావో ఈ దేవుని నమ్ముకుంటే ఇన్ని శ్రమలు అదా ఇదా అనుకున్నా ఉన్నాము అని అంటే బాధపడిపోతున్నాము అని అంటే మన దేవునిలో సంపూర్ణంగా లేము, మనలో విశ్వాసం లేనట్టే. కాబట్టి మనం దేవుని చిత్త ప్రకారంగా బాధపడుతూ సత్ప్రవర్తన కలవారమే మన నమ్మకంగా ఉన్నాము అని అంటే సృష్టికర్తకు తమ ఆత్మను మనం అప్పగించవచ్చు. దేవన ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, లేకపోతే నీలో దేవుని అందు విశ్వాసం నువ్వు కలిగి నువ్వు లేకపోతే నీ ఆత్మ దేవునికి అప్పగించలేవు, దేవుడు తీసుకోడు, ఎందుకంటే నీలో సైతాన్ని నివాసం ఉంది కనుక. అయితే ఇక్కడ ఏమైంది, దేవుడు గట్టిగా అరిచాడు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించడం చాలా గట్టిగా చెప్పినప్పుడు అక్కడ ఏమైంది తెలుసా, అది మొదటి మాట చెప్పేసరికి ఈ యొక్క అంతా కూడా అంధకారం, చీకటి అయిపోయింది పిల్లలు. చూడండి ఎంత ఎట్లా కనిపిస్తుందో ఆ శిలువలో వేసే వేలాడుతూ అంత చీకటి అయిపోయింది. వాళ్ళందరూ ఏంటి ఇట్లా అయిపోయింది ఏంటి, ఎంత చీకటి అయిపోయింది ఏంటి అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు. మేము కూడా అప్పుడు ఒకసారి సూర్యగ్రహణం మా చిన్నప్పుడు జరిగినప్పుడు అట్లానే చాలా చీకటి పెట్టిన మధ్యాహ్నమే చాలా చీకటిగా అయిపోయింది, బాబు ఏంటి ఇలాగైపోయింది ఇలాగైపోయింది అనుకున్నాం మేము. అయితే ఇక్కడ ఏసుకరిస్తున్న మొత్తం అంతా కూడా భయంకరమైన చీకటి అక్కడ కమ్మింది పిల్లలు. అంతేకాకుండా ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే మనం టెబర్నికల్ లెసన్ నేర్చుకున్నాం కదా, ఇది ఇక్కడ రూప వేదిక ఉంది, ఆ లోపల ఏముంటారు పిల్లలు, మరి మందస్సు ఉంది కదా, పదాజ్ఞలు, అహరోను కర్ర, మరి ఇదంతా అక్కడ మన్నా గల పాత్ర ఉంది కదా లోపలికి. అక్కడ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్తాడని చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఏమైనా పాపం చేస్తుంటే వాళ్ళు అక్కడ చనిపోతారని కూడా మనం చెప్తున్నాం. అయితే ఇప్పుడు ప్రధాన యాజకుడు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించారు కాబట్టి పిల్లలు దేవునికి మహిమ మనం ఇప్పుడు ఆ మందిరం లోపలికి మనం వెళ్ళొచ్చు పిల్లలు. ఇప్పుడు చక్కగా ఆ అడ్డ తెర చినిగిపోయింది. ఎక్కడ రాయబడి మత్తయి సువార్త 27:45 వచనం నుంచి ఇవన్నీ రాయబడ్డాయి. ఆ అడ్డ తెర చిరిగిపోయింది కాబట్టి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. దేవునితో మనం డైరెక్ట్ గా మాట్లాడగలిగే అనుభవంలో మనం ఉన్నాం. అంతకుముందు ఆ అనుభవం మనకు లేదు పిల్లలు. ఎవరో మధ్యగా మనకి ప్రవక్త ఉండేవాళ్ళు, ఆ ప్రవక్త గారు దేవునితో మాట్లాడుతూ మళ్ళీ మనతో మాట్లాడుతూ చెప్తా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి అవేమీ లేవు, డైరెక్ట్ గా మనం దేవాతి దేవునితో మాట్లాడచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ అడ్డు కూడా ఈ అడ్డ తెర చినిగిపోయింది కాబట్టి. అంతేకాకుండా ఇంకా ఏం జరిగిందంటే రాక్స్ స్ప్లిట్, అక్కడ రాళ్ళు బద్దలైపోయినాయి పిల్లలు, అక్కడ రాళ్ళు కూడా బద్దలైపోయినాయి. ఆ తర్వాత భూమి కంపించిపోయింది, సమాధులు తెరవబడ్డాయి పిల్లలు, అమృతులైన వారు కూడా లేపబడ్డారు పిల్లలు. అంతగా ఆ రోజు ఆ దేవుడు పలికిన మాటలకి అంత కదిలింపు వచ్చింది పిల్లలు. మరి ఈ రోజు ఆయన మాటల్లో మన హృదయాల్లో కదిలింపు వస్తుందా లేదా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకా ఏమైందంటే శతాధిపతిలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఆయన ఆఖరి మాట చెప్పేసరికి అమ్మో ఈయన నిజంగా దేవుని కుమారుడే అన్నాడు. రెండవ దొంగలో ఒక మార్పు వచ్చింది, సృష్టిలో ఒక గొప్ప మార్పు వచ్చింది, మరి నీలో మార్పు వచ్చిందా లేదా? ఇన్ని రోజులు మనం 7 మాటలు మనం విన్నాం, 7 రోజులు అంతకుముందుగా అసలు సిలువలు ఏం జరిగిందనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకా మనం అలాగనే ఉన్నామా? మన హృదయంలో కపటమైన మనసుతో కలిగి ఉన్నామా? ఈ రోజు మనం ఆలోచించేద్దాం.
భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని ఆయన దేవునికి అంతవరకు వాళ్ళందరూ కూడా దూషించారు, హింసించారు, అవమానపరిచారు, తోస్తారు, దెబ్బలు కొట్టారు, ఉమ్మి వేశారు, కోడ దెబ్బలు కొట్టేశారు, ఎలాగ హింస పెట్టగలరో అలా చేసేసారు పిల్లలు. వాళ్ళందరికీ లేఖనాలు తెలుసు కానీ అవేమి పట్టించుకోలేదు, అన్ని వదిలిపెట్టేశారు, ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈయన మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతున్నప్పుడు అక్కడ కార్యాలు జరుగుతూ ఉన్నాయో అప్పుడు ఈయన నిజముగా దేవుని కుమారుడు. హల్లెలూయా, తప్పకుండా దేవుని మహిమపరచాం పిల్లలు. అలాంటి దేవుని కుమారుని మనం సత్య దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. నిన్ను దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని చెప్తున్నారు దేవుడు. కాబట్టి ఈ రోజు అటువంటి దేవుని మనం సొంత రక్షకంగా అంగీకరిద్దాం. మరి మనం ఎంత గొప్ప కార్యాలు మనం చూసాం కదా, మరొకసారి ఈ రోజు మెమరీ వర్స్ కూడా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను నేను. మరి అదే మనం మెమరీ వర్స్ పిల్లలు నేను పెడతాను, మరొకసారి మనం చూద్దాం. ఓకే, ఈ రోజు మనం చక్కగా ఈ వాక్యాన్ని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు, ఈ వాక్యాన్ని మనం చక్కగా నేర్చుకున్నాం, అన్ని విన్నాము, ఒక్కొక్క రోజు ఏం జరిగిందో కూడా మనం విన్నాం కదా పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలా అక్క? ఓకే ఓకే, ఇంకా నీ దగ్గరకు పెట్టుకో, నీ దగ్గర అది చాలు. ఓకే, ఒకటో ఇది రెండవ ఈ బుక్ అందరు తయారు చేసుకోండి పిల్లలు మీరు చక్కగా. ఓకే, నేను వీడియో పెడతాను లేదు. అక్షరాలు కనిపిస్తున్నాయా మీకు? కనిపించదు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందును, సమాధి చేయబడిన లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేఖన. ఓకే, కాబట్టి మనం ఈ రోజు ఈ బుక్ మన ఏడు మాటల పుస్తకాన్ని మన దగ్గర పెట్టుకుందాం పిల్లలు. సిలువపై యేసు పలికిన ఏడు మాటలు, మనం అన్ని ఒక్కొక్క ఒక్కొక్క మాటకి ఒక్కొక్క గొప్ప విలువైన శక్తి ఉంది పిల్లలు. ఎందుకంటే మనం నేర్చుకున్నాం కదా, మరి ఈ ఈ ప్రాణము శరీరము ఇవన్నీ కాదు, మనలో ఉన్న ఆత్మ దేవునిది కనుక ఈ ఆత్మను దేవునికి అప్పగించాలి. కాబట్టి దేవుడు ఆ ఆత్మ ఇచ్చారు, దాని ప్రకారం ఆయన భూలోకానికి వచ్చారు, మళ్ళీ ఆ ఆత్మను దేవునికి అప్పగించారు. మనం కూడా దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన ఆత్మను ఏం చేయాలో దేవునికి అప్పగించాలి. ప్రతిరోజు కూడా మనం చనిపోయినప్పుడు ప్రభువా నా ప్రాణము ఆత్మ శరీరాన్ని మీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా, నీ కృపలో నన్ను భద్రపరచండి ప్రభువా అని చెప్పి మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుందాం. అట్టి రీతిగా దేవుడు మన అందరికీ సహాయం చేయనుగాక, ఆమేన్. మరి ఈ రోజు మనం నేర్చుకున్న ఈ ఏడు అంశాలను బట్టి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కరు మాట్లాడారు కాబట్టి ఆ అర్థాలన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి రాబోయే రోజులో. ఇప్పుడు మీరు చిన్నపిల్లలే, ఇవి చాలా మీకు కఠినంగా అనిపించవచ్చు, గుర్తుండకపోవచ్చు, కానీ మీరు పెద్దవారు అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ దాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మీతో మాట్లాడతారు పిల్లలు. ఒక్కటే ఒకటి, హృదయంలో కపటము లేకుండా మనం ఉన్నప్పుడు దేవుడు నిత్య రాజ్యంలోకి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఇష్టంగా ఉన్నాడు. ఎవరైతే మరి దేవుడు నిత్య రాజ్యంలో నేను ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మోకరించండి పిల్లలు. చిన్న ప్రార్థన మనం చేద్దాం, అందరు కూడా మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఏసయ్య నన్ను క్షమించండి ఏసయ్య అని అడుగుదాం పిల్లలు. సిలువలో నా కొరకు గాయమునందిన వాడా నీకు వందనములయ్యా, నేను భరించవలసిన దెబ్బలు నువ్వు భరించావు ప్రభువా, అందరిని బట్టి నీకు వందనం చెప్దాం పిల్లలు. మన అమ్మ మాట వినలేదా నన్ను క్షమించండి అని అడుగుదాం, నాన్న మాట వినలేదా క్షమించని అడుగుదాం. మరి మనతో పాటు ఉన్న మన ఫ్రెండ్స్ని ఎప్పుడైనా కొట్టామా, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మనం ఎప్పుడైనా తీసుకున్నామా, మరి టీచర్ని బాధ పెట్టామా, ఎవరు నాన్నమ్మని అమ్మమ్మని తాతయ్య వాళ్ళని బాధ పెట్టామా, క్షమించమని అడుగుదాం పిల్లలు. ఎవరైతే క్షమించమని అడుగుతారో వాళ్ళకి వెంటనే క్షమాపణ వస్తుంది, నిత్య రాజ్యంలోకి మనం వెళ్తాం. మన మరణ దినం ఎప్పుడో మనకు తెలియదు కదా, కాబట్టి మనం ఏం చేయాలి ప్రతిరోజు కూడా ప్రభువా నా ఆత్మను మీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పేసి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా నిత్యరాజ్యంలో నిన్ను నన్ను కూర్చుని పెట్టడానికి ఆయనపడుతున్నాడు. ప్రార్థన. సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ, నీకే వేలకృతిగా వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. గత 26వ దినం నుంచి ప్రభా మేము ఈ దినము వరకు తండ్రి ఏడు మాటలు ధ్యానం చేసుకోవడానికి ఎంతగానో కృప చూపించారు ప్రభా. శిలువలో పలికిన ఒక్కొక్క మాటకు తండ్రి ప్రభా ఒక్కొక్క అర్థాన్ని ప్రభా మేము గ్రహించగలిగే కృపను మాకు దయచేస్తారయ్యా. ఈ చిన్న బిడ్డలకు కూడా తండ్రి అర్థమగ్రతలో మీరు బోధించినందుకు నీకు వందనములయ్యా. చిన్న బిడ్డల హృదయాలనే విత్తనం
ఫలించుటకు సహాయం చేయండి ప్రభు. సైతాను గారు ఎత్తుకొని పోకుండా ప్రభు, వారిపై నీ కంచెని అభిషేకాన్ని వంచుకుని అడుగుతున్నాం ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనం. రాబోయే రోజులు ఇంకా అద్భుతకరమైన రీతిలో తండ్రి అనేకమైన విషయంలో నేర్చుకుని గలిగే కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభు. మమ్మల్ని అందరినీ ఈ రకంగా తను సిద్ధపరుస్తున్న చాలా మందిని బట్టి నీకు వందనములయ్యా. స్థుతులు స్తోత్రం, మాకైతే ఏ యోగ్యత లేదు ప్రభు, అన్న ద్వారా తను మమ్మల్ని అందరూ నడిపిస్తున్నందుకు నీకు వందనములు. అన్నకు కావాల్సిన ఆరోగ్యంతో నింపండి తండ్రి. మీ యొక్క అభిషేకం నుంచి ఇంకా బలమైన కార్యాలు చేపట్టుకుంటకు సహాయం చేయండి తండ్రి. వారి కుటుంబం అంతటిని బట్టి కూడా నీకు వందనములయ్యా. ద్వేష అన్నం బట్టి కూడా నీకు వందనములు. వారి కుటుంబాన్ని దీవించండి ప్రత్యేకంగా తండ్రి. రేపటి దినాన మేము 300 శనివారపు దినాన తను 365 సెలబ్రేషన్ మేము తీసుకొని పోతుండగా ఒక్క సంవత్సరం గడుపుతానికి ఎంతగానో కృప చూపించాలయ్యా. అందరి బట్టి నీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రములయ్యా. రేపటి దినాన్ని చిన్నబిడ్డలు అందరు కలిసి తండ్రి 7 మాటలు మాట్లాడబోతుండగా వారందరిపై నీ అభిషేకం ఉంచండి. ఇంకెవరెవరైతే ఏ కార్యక్రమాలు చేయవలసినదో వారందరూ కూడా నీ పాదములు చెంత పెట్టుకుంటున్నాం తండ్రి. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదింపచేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభువును ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. నామం పరిశుద్ధపరచబడినగాక, ఈ రాజ్యం వచ్చింది గాక, ఈ చిత్తం పలకనట్టు భూమి ఎందు నెరవేరి గాక. ఇక ఆహారము మాకు దయచేయండి, శోధన లేక తప్పించను, అప్రవేశం అని ఎందుకనగా రాజ్యము శక్తి మనం తండ్రి. ఆమె Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, in order to temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Amen. Happy birthday, Rajesh uncle. Happy birthday, Rajesh. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రిత్వ దేవుని కృపా సహవాసం ఆశీర్వాదం నిత్యము మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నానా. గాడ్ బ్లెస్ యు. మా అందరికి వందనాలు. హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్. థాంక్యూ మా, థాంక్యూ. మీ అందరి గ్రీటింగ్స్ నేను ఇందాక ఫేస్బుక్ లో విన్నాను. థాంక్యూ సో మచ్. అండ్ శ్యామలా సిస్టర్ నాకు ప్రార్థన చేశారు, మీరందరూ కూడా నన్ను అభినందించారు. థ్యాంక్ యూ. బర్త్డేస్ అలా జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు కూడా, కానీ ప్రతి కొత్త సంవత్సరం ఒక కొత్త ఫీలింగ్ అంతే. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీ అందరి కోసం నేను కేక్ తీసుకొచ్చాను, ఎలా పెట్టాలి నాకు అర్థం అవ్వలేదు. అయితే అప్పటి వరకు ఎలా వచ్చినా నేను మిమ్మల్ని కలిశాను. ఇంకెవరు? సెలీనా కదా, ప్రిస్కిల్లా, ప్రిస్కిల్లా పెర్సిస్, తను కలిశాను. తర్వాత అమ్మాయి పేరు రేణుక, రోహిణి రోహిణిని కలిశాను. రాజేష్ తాళ రాజేష్ గారు మాకు బాగా క్లోజ్. సో మిగిలిన వాళ్ళందరినీ కూడా మన ప్రోగ్రామ్ లో కలుద్దాం. ఇప్పుడు 500 డేస్ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. సో మచ్. Happy birthday, sir. Thank you, thank you. Happy birthday, Rajesh uncle. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ అక్క. మీ కిందకి ఏదో ఆలోచన వచ్చింది అన్నారు. సెలీనా, వెరీ గుడ్ సెలీనా, సెలీనా పాటలు రాయటమే కానీ వెళ్ళి పాడేస్తున్నారు. ఓకే, ఒకసారి పిల్లలు సహానా రేపు స్పెషల్ సాంగ్ పాడుతుంది. ఇప్పుడు ఫ్రైడే, గుడ్ ఫ్రైడే రోజు. ఓకేనా సహానా?
వైజాగ్ లో ఉన్నావా సహన? వైజాగ్ లో ఉన్నావా? అవునా? ఓకే ఓకే. ఆ తర్వాత జోయల్ ఉన్నాడు కదా, ఏఎన్ జోయల్ వెళ్ళిపోయాడా? ఏఎన్ జోయల్ ఉన్నాడక్క. ఓకే, ఏఎన్ జోయల్ బైబిల్ రీడింగ్ ఇద్దాం. 1 కొరింథీయులు 15 అధ్యాయంలో ఇందాక నేను చెప్పాను కదా 3-4 వచ్చినా, అవి లేఖనముల ప్రకారం 3వ జంపిల. అది కొంచెం తనకి పెట్టవా మిన్ని, తర్వాత జాయ్ యాంకర్ చేయగలరా, యాంకరింగ్ చేయగలరా జాయ్? మన చెప్పండి ఏంటమ్మా 1వ కొరింథీ